వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. మీకు తెలియని, మీరు వినగానే ఆశ్చర్యపడే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. నెంబర్ 10, మీరు మంచు ప్రాంతాలకు వెళ్ళుంటే మంచు పైనుంచి కింద పడేటప్పుడు దాన్ని చూసి ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంటారు. ఈ మంచు మొత్తం స్నో ఫ్లేక్స్ తో నిండి ఉంటాయి. సాధారణంగా ఈ స్నో ఫ్లేక్స్ 3 ఇంచుల వృత్తాకారంలో ఒక పువ్వులాగా ఉంటాయి. కొన్ని సార్లు అయితే వీటి సైజు కొంచెం పెరుగుతుంది కూడా. అయితే జనవరి 28, 1887 అమెరికాలోని క్యోక్ అనే ప్రదేశంలో ఏకంగా 15 అంగుళాల వెడల్పుతో 8 అంగుళాల మందంతో ఈ స్నోఫ్లేక్స్ వర్షం కురిసిందట. ఈ వర్షం కురిసిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న US ఆర్మీలో ఒక సోల్జర్ చనిపోయాడట. నంబర్ 9, మనము క్యారెట్లను చూసే ఉంటాం, కానీ వాటి కలర్ మాత్రం ఒరిజినల్ కాదట. ఎందుకంటే 15వ శతాబ్దానికి ముందు క్యారెట్ కలర్ పర్పుల్ కలర్ లో ఉండేదట. ఆ తర్వాత ఈ క్యారెట్స్ పై చేసిన జెనెటిక్ ప్రయోగాల వల్ల అది ఆరెంజ్ రంగులోకి మారిందట. నంబర్ 8, వర్షం పడ్డప్పుడు మన ఇళ్ల దగ్గర రోడ్ల పైన కప్పలు సర్వసాధారణంగా కనబడుతుంటాయి. అతి సాధారణంగా కనపడే ఈ కప్పలలో కూడా ఒక వింత దాగి ఉంది. అదేంటంటే, కప్ప తన ఆహారాన్ని పట్టుకుని మింగేటప్పుడు ఆ ఆహారాన్ని తన కడుపులోకి తోయటానికి దాని 2 కళ్ళను వాడుతుందట. వాటి కళ్ళ వెనుక ఉండే కండరాలను ఈ పనికి ఉపయోగిస్తాయట. అందుకనే అవి ఆహారాన్ని తీసుకునే సమయంలో తమ కళ్ళను మూసుకుంటాయి. నంబర్ 7, ప్రపంచంలో 90% మందిని బల్బు ఎవరు కనిపెట్టారు అని ప్రశ్న వేస్తే టక్కున చెప్పేది థామస్ ఆల్వా ఎడిసన్ పేరు. అయితే ఒకసారి చరిత్రను సరిగ్గా గమనిస్తే మీరు చెప్పిన ఆన్సర్ తప్పని మీరే తెలుసుకుంటారు. ఎందుకంటే ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి కొన్ని సంవత్సరాల ముందే వేరే శాస్త్రవేత్త ఒకరు బల్బును కనిపెట్టారు. ఎడిసన్ 1879లో బల్బు మీద పేటెంట్ రైట్స్ తీసుకోవటానికి 10 సంవత్సరాల ముందే బ్రిటన్ కు చెందిన జోసెఫ్ స్పాన్ అనే బల్బ్ యొక్క పేటెంట్ రైట్స్ ను తీసుకున్నారట. ఎడిసన్ బల్బ్ పేటెంట్ రైట్స్ గురించి తెలుసుకున్న స్పాన్ ఎడిసన్ పైన కోర్టులో కేసు వేశారట. ఆ కేసు రిజల్ట్ ఎడిసన్ కు వ్యతిరేకంగా రావడంతో అమెరికా పేటెంట్ ఆఫీసర్ వారు ఎడిసన్ రైట్స్ ని రద్దు చేశారు. అయితే స్పాన్ కనిపెట్టిన బల్బ్ లో కార్బనైజ్ పేపర్ ను ఫిలమెంట్ గా వాడారు. దాని వల్ల ఆ బల్బ్ కేవలం 13.5 గంటలు మాత్రమే పనిచేసింది. కానీ ఎడిసన్ కొన్ని వేల మెటీరియల్ పై పరిశోధనలు చేసి ఆఖరికి 1200 గంటల పాటు వెలిగే బల్బ్ ని కనిపెట్టారు. నంబర్ 6, ఒక మనిషి పూర్తి జీవిత కాలంలో తన నోట్లో నుంచి వచ్చే సెలైవాతో 2 స్విమ్మింగ్ పూల్స్ ని నింపవచ్చట. నంబర్ 5, ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ వారి ప్రేమను వ్యక్తం చేసుకోవటానికి ఎక్కువగా లిప్ కిస్ చేసుకుంటూ ఉంటారు. అయితే మీరు ఒక్కసారి లిప్ కిస్ చేస్తే ఆ ఇద్దరి వ్యక్తుల నోటిలో నుంచి సుమారు 8 కోట్ల బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవుతుందట. ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు మీ పార్ట్నర్ కి ఎంత బ్యాక్టీరియాని ట్రాన్స్ఫర్ చేస్తారో లెక్కలకు కూడా దొరకదనుకుంటా. నంబర్ 4, మన శరీరంలో గుండె యొక్క పాత్ర ఎంత ముఖ్యమో రక్తం యొక్క పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. శరీరంలో రక్తం తక్కువగా ఉండే వ్యక్తి తొందరగా రోగాల పాలవుతారని డాక్టర్లు చెబుతారు. అందుకే రక్తం చాలా విలువైనదిగా మెడికల్ సైన్స్ చెబుతుంది. ఒక చుక్క రక్తంలోనే సుమారు 10,000 తెల్ల రక్త కణాలు, 250,000 ప్లేట్లెట్ కణాలు ఉంటాయట. నంబర్ 3, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన U-1206 అనే సబ్మెరైన్ లోని టాయిలెట్ లో వచ్చిన రిపేర్ వల్ల ప్రమాదానికి గురైందట. ఆ టాయిలెట్ లో నుంచి వాటర్ లీక్ అయ్యి ఆ వాటర్ బ్యాటరీస్ లోకి వెళ్లడం వల్ల క్లోరిన్ గ్యాస్ ఆ సబ్మెరైన్ అంతా వ్యాపించింది. అందులోని సైనికులకు వేరే దారి లేక ఆ సబ్మెరైన్ ను సముద్రం ఉపరితలం పైకి తీసుకువచ్చారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న బ్రిటిష్ వార్షిప్ ఈ సబ్మెరైన్ ని చూడగానే దానిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా 3 ఆ సబ్మెరైన్ తో పాటు మునిగిపోయారు. సుమారు 46 మంది యుద్ధ సైనికులు బ్రిటిష్ సైన్యానికి లొంగిపోయారు. నంబర్ 2, అమెరికన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ మిలిటరీ పారాషూట్ కిట్ లో కొన్ని నాన్ లూబ్రికేటెడ్ కాండమ్స్ ని ఉంచుతారట. ఎందుకంటే అత్యవసర సమయంలో ఈ కాండమ్స్ లో 1 లీటర్ నీళ్ళ వరకు పట్టి తీసుకువెళ్ళవచ్చట. నంబర్ 1, మనిషి శరీరానికి అలసట కలిగినప్పుడు మరియు వేడి కలిగినప్పుడు చర్మం వెంటనే ప్రొడ్యూస్ చేసేది చెమట. ఈ చెమట వల్ల చెడు వాసన మన శరీరం నుంచి వస్తుందని అందరూ అనుకుంటుంటారు, కానీ అది నిజం కాదట. వాస్తవంగా చెమటకి ఎటువంటి వాసన ఉండదు. మన స్కిన్ పైన ఉన్న బ్యాక్టీరియా, మన శరీరంలో ఉన్న చెడు వాయువులు బయటకు రావడం వల్ల చెమట పట్టినప్పుడు మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. ఆ వాసనను పోగొట్టడానికి డియోడ్రెంట్లను వాడుతూ ఉంటాం. చూశారుగా ఈ టాప్ 10 ఫ్యాక్ట్స్ గురించి.